హలో అన్న, ఈ వీడియోలో బియర్ ర్యాంక్ పుష్ చేసుకోవడానికి బెర్ముడా మ్యాప్ లో టాప్ 5 బెస్ట్ హైడ్ ఇన్ సీక్రెట్ ప్లేసెస్ అయితే చెప్తాను. అండ్ ఈ ప్లేసెస్ చూసిన తర్వాత నిజంగా ఇలాంటి సీక్రెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయా అండ్ ఇలాంటి ట్రిక్స్ కూడా ఉన్నాయని చెప్పి మీరైతే షాక్ అవుతారు. అండ్ ఈ వీడియోలో సీక్రెట్ ప్లేసెస్ కి ఎలా వెళ్ళాలని చెప్పి క్లియర్ గా క్లారిటీ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరైతే స్కిప్ చేయకుండా చూస్తేనే ఇలాంటి సీక్రెట్ ప్లేస్ లోకి అయితే వస్తారు. అండ్ స్కిప్ చేస్తే మాత్రం ఇలాంటి సీక్రెట్ ప్లేస్ కి రాలేరు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్లీజ్ అందరూ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్ కి కొత్త వచ్చుంటే ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఓకే అన్న, సో మన ఫస్ట్ సీక్రెట్ ప్లేస్ వచ్చేసరికి అబ్జర్వేటరీలో. సో అబ్జర్వేటరీలోకి అయితే మీరు వచ్చి లూట్ అయితే చేసుకుంటారు. సో చక్కగా లూట్ చేసుకున్నాక ఇక్కడ కింద ఉన్న లాంచ్ ప్యాడ్ దగ్గరికి అయితే వస్తారు. అండ్ అన్న, ఇది నిన్న చెప్పిన ట్రిక్ కాదు, ఇది కొత్త ట్రిక్ అన్నమాట. సో ఇక్కడైతే మనకి పక్కనే ఒక ట్రీ అయితే కనిపిస్తుంది కదా, ఈ ట్రీ వైపు అయితే మనం ఏఎం అయితే కరెక్ట్ గా సెట్ చేయాలి. సో ఎలా సెట్ చేయాలి అని చెప్పి మీకు క్లారిటీ గా చెప్తాను చూడండి. సో అన్న, ఇక్కడ మనకి లాంచ్ ప్యాడ్ కి రైట్ సైడ్ ఉన్న ట్రీకి అయితే కొన్ని లీవ్స్ లాగైతే చూడండి, 1, 2, 3, 4, 5 అన్నమాట. సో ఈ 5 లీవ్స్ కి పక్కనే అయితే మనం అయితే పెట్టుకోవాలి. సో నేను ఎలా పెట్టానో అలాగే పెట్టండి. అండ్ ఈ విధంగా కరెక్ట్ గా సెట్ చేసుకుని మీరు లీవ్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఉన్న ఈ టవర్ లాంటి దానిపైన అయితే వచ్చి పడతారు. సో మీరు వన్స్ ఒకసారి సెట్ చేశారంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి అయితే రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి అయితే మీరు క్యాంపింగ్ చేయొచ్చు, లేదంటే కింద ఉన్న ఎనిమిస్ ని కూడా కిల్ అయితే చేయొచ్చు. అండ్ ఈ సీక్రెట్ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన నెక్స్ట్ సీక్రెట్ ప్లేస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళాలన్నా సరే మనం ఇక్కడ ఉన్న అబ్జర్వేటరీలో, సో పైన ఉన్న లాంచ్ ప్యాడ్ దగ్గరికి అయితే వచ్చి, సో ఈ చెట్టు దగ్గర అయితే పైనకి అండ్ కొంచెం రైట్ సైడ్ కి నేను ఏ విధంగా అయితే సెట్ చేశానో, సో ఇక్కడ కనిపించట్లేదు, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరైతే అండ్ లీవ్ వస్తాగానే ఇక్కడ ఉన్న ఈ బోర్డ్ పైకి అయితే వచ్చి పడతారు అన్నమాట. సో ఇక్కడ మనం క్యాంపింగ్ చేసుకోవచ్చు అండ్ మనం ఇక్కడ నుంచి ఎన్మిస్ ని కూడా కిల్ అయితే చేయొచ్చు. అండ్ అన్న, ఒకవేళ మీరు ఫస్ట్ సార్కే ఈ బోర్డ్ పైన పడలేదంటే, సో మళ్ళీ ఒకసారి పక్కనే లాంచ్ ప్యాడ్ అయితే ఉంటుంది, లాంచ్ ప్యాడ్ తీసుకుని అబ్జర్వేటరీ వెళ్ళి, సో ఈసారి కరెక్ట్ గా సెట్ చేసుకుని దీనిపైకి అయితే రండి. సో ఎవరికైనా అర్థం కాకుండా ఒకసారి బ్యాక్ స్కిప్ చేసి కరెక్ట్ గా చూడండి. అండ్ నెక్స్ట్ సీక్రెట్ ప్లేస్ చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అన్న, ఈ సీక్రెట్ ప్లేస్ వచ్చేసరికి మనకి ప్లాంటేషన్ టు షిప్ యార్డ్ అన్నమాట. సో ప్లాంటేషన్ పక్కనే ఉన్న ఇక్కడ ఉన్న సో లాంచ్ ప్యాడ్ దగ్గరకు వచ్చి, సో మీరైతే ఇక్కడ సో టవర్ లాంటిది అయితే ఉంది కదా, సో దీనికైతే ఏఎం కరెక్ట్ గా ఈ ప్లేస్ లో అయితే పెట్టుకోవాలి చూడండి. అండ్ ఈ విధంగా మనమైతే కరెక్ట్ గా సెట్ చేసుకున్న తర్వాత, సో మనమైతే అండ్ లీవ్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఉన్న ఈ టవర్ లాంటి దానిపైకి అయితే వచ్చి పడతాం. సో ఇక్కడైతే మనం మెల్లగా మెల్లమెల్లిగా అయితే సో ఇటువైపుకి అయితే రావాలి. సో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం ప్రతి ఒక్క ఎన్మీని అయితే కిల్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకోండి, షిప్ యార్డ్ లో కానీ అటు బుల్సే కానీ, సో ఎక్కడైనా సరే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఎన్మీని అయితే పై నుంచి అయితే కొట్టాం. ఇక్కడ నుంచి కొడితే వాళ్ళకి ఎక్కడ నుంచి కొడుతున్నాం కూడా అర్థం కాదు. సో మన దగ్గర ఇంకా సైలెన్సర్ ఉంటే వేరే లెవెల్లో అయితే కొట్టొచ్చు. అండ్ ఇక్కడ పడుకొని క్యాంపింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కిందికి దిగాలంటే మీరు ఈ క్యారెక్టర్ యూజ్ చేసి కూడా దిగొచ్చు. అండ్ పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ పెట్టుకోండి అని అయితే చెప్పట్లేదు, మీకు నచ్చిన క్యారెక్టర్ ఏదైనా పెట్టుకోండి. సో ఒకవేళ మీకు బియర్ ర్యాంక్ కి సంబంధించిన బెస్ట్ క్యారెక్టర్ స్కిల్స్ కావాలనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది చూడండి. అండ్ అన్న, మన ఫోర్త్ హైడ్ ఇన్ సీక్రెట్ ప్లేస్ వచ్చేసరికి పీక్ లో అన్నమాట. సో మధ్యలో ఉంటుంది కాబట్టి పీక్ లో అయితే చేస్తున్నాం. సో దీనిపైకి రావాలంటే తప్పకుండా మన దగ్గర మినీ లాంచ్ ప్యాడ్ అయితే ఉండాలి. అండ్ ఈ లాంచ్ ప్యాడ్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, సో మనకి సైబర్ ఎయిర్ డ్రాప్ లో కానీ, లేదంటే సో మనకి ఈ రీసప్లీ మ్యాప్ లో అయితే సో ఈ లాంచ్ ప్యాడ్ అయితే దొరుకుతుంది. ఈ లాంచ్ ప్యాడ్ యూస్ చేసుకుని మీరు పీక్ పైకి కానీ, లేదంటే ఫ్యాక్టరీ పైకి కానీ, సో ఎక్కడికైనా హైట్ ప్లేసెస్ కి అయితే వెళ్ళి, సో అక్కడ నుంచి అయితే కింద ఉన్న ఎన్మిస్ అయితే ఈజీగా అయితే కిల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రిక్స్ మీకు ఎలా అనిపించాయి అండ్ ఈ సీక్రెట్ ప్లేస్ ఎలా అనిపించాయి కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ సీక్రెట్ ప్లేస్ చూద్దాం. అండ్ మన ఫిఫ్త్ హైడ్ ఇన్ ప్లేస్ వచ్చేసరికి హ్యాంగర్ లో. సో హ్యాంగర్ లో ఇక్కడైతే ఫస్ట్ దీని పైకి ఎక్కాలంటే కింద మన ఫ్రెండ్ ని కరెక్ట్ గా కూర్చోమని, సో మన ఫ్రెండ్ పై నుంచి అయితే జంప్ చేస్తే ఈజీగా దీని పైకి అయితే వస్తాం. అది రికార్డ్ అవ్వలేదు, మీరు ట్రై చేయండి, తప్పకుండా దీని పైకి అయితే వస్తారు. అండ్ ఇక్కడ నుంచి ఎన్మిస్ అయితే మనం అయితే ఈజీగా అయితే కిల్ చేయొచ్చు. సో ఈ ట్రిక్స్ అండ్ సీక్రెట్ ప్లేసెస్ అయితే మీరైతే సోలోలో కానీ స్క్వాడ్ లో కానీ అయితే సో ఎక్కడైనా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి సో ఎనిమిస్ కి కొడితే ఈజీగా అయితే హెడ్ అయితే పడుతుంది. సో మన టీమేట్స్ కి కూడా మనం అయితే మంచి కవర్ అయితే ఇవ్వచ్చు. అయిన వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది. సో ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది మీకు ర్యాంక్ పుష్ చేసుకోవడానికి. సో ప్లీజ్ వీడియోకి ఇంకా లైక్ చేయకుండా వీడియోకి అయితే ప్లీజ్ అన్న లైక్ చేయండి. అండ్ మన 100K కి చాలా దగ్గరన్నాం, దయచేసి ప్లీజ్ అన్న అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అలా పెట్టుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి అన్న. అండ్ ఇంకా సో మరిన్ని మంచి వీడియోస్తో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా బై, టేక్ కేర్ అన్నా.